ముగ్గులు వేయటం ద్వారా శారీరకంగా మానసికంగా మహిళలు ఆనందంగా ఉంటారని ఉమ్మడి జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు అంతటి అన్నయ్యగౌడ్ అన్నారు. సుల్తానాబాద్ లో జరిగిన ముగ్గుల పోటీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణం శ్రీరామ్నగర్ లో జయం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. మకర సంక్రాంతి సందర్భంగా మన సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ముగ్గుల పోటీలు నిర్వహించామన్నారు. పోటీలలో 60 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ అన్నయ్య గౌడ్ హాజరయ్యారు. మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ, సంక్రాంతి నెలలో ప్రతి ఒక్కరూ ఇంటి ముందు కళ్లాపి చల్లి అలికి ముగ్గులు పెట్టి ఎంత పరిశుభ్రంగా ఉంచుతామో నిత్యం మన పరిసరాలను అంతే శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా మనం ఆరోగ్యంగా ఉంటామన్నారు. మనం ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. ముగ్గులు వేశారు, ముగ్గుల లోపల ఎన్నో రకాల అర్థాలు ఇచ్చారు. ఈ అర్థాలు మీ లోపల ఉన్నది ఇంప్లిమెంట్ చేయమని చెప్పి మీ అందరి మాత్రం నేను దయచేసి కోరుతున్నా. ముగ్గు వేసినటువంటి అందం ఏ విధంగా అవుతుందో మన ఇంటిని ఆ విధంగా అందంగా ఉంచడానికి మీరు అందరు ప్రయత్నం చేస్తే మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యంగా మంచి ఆరోగ్యాలతో మనం అందరం ఉంటామని చెప్పి, మీ గ్రామంలో ఈ వాడలు ఆరోగ్యంగా ఉంటే గ్రామం మొత్తం అన్ని వాడలలో గ్రామమే ఆరోగ్యంగా ఉండే విధంగా ఉంటది కాబట్టి దీనికి మీరు అందరూ కూడా. అనంతరం జయం వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెంగాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, ముగ్గులు వేయడం ద్వారా శారీరకంగా మానసికంగా మహిళలు ఎంతో ఆరోగ్యంగా ఉంటారన్నారు. పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మెంగాని రాధతుమ్మరాజ్ కుమార్, బ్యాంగిల్ స్టోర్ రాజు, గొట్టం రమేష్ తదితరులు పాల్గొన్నారు. జూనియర్ కాలేజ్ లెక్చరర్లు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఇంటి ముందు నిన్న సర్పంచ్ గారు చెప్పాను, ఇంటి ముందు ముగ్గు కరెక్ట్ ఉంటే ఏ దేవుడైనా మన మన ఇళ్లలోకి వస్తాడు అని చెప్పాను. అది వాస్తవమే, లక్ష్మీదేవి మన ఇంటి వాకిల్ని చూసి మన లక్ష్మీదేవి మన ఇళ్లలోకి వస్తుందట. మన ఇంటి ముందు ముగ్గు కరెక్ట్ చేసుకున్నట్టయితే అన్ని విధాలు బాగుంటుంది. ముగ్గు ఒకటే కాకుండా శుభ్రం చేసుకున్నట్టయితే ఆ శుభ్రతను బట్టే లక్ష్మీదేవి వస్తుంది. లక్ష్మీదేవి పాటు ఆ మంచిని చూసి మిగతా వాళ్ళంతా కూడా మనకు